ముఖ్యంగా ఇంకా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలి. ఆయన రకరకాల సినిమాలు చేశాడు. ఆయన అనిల్ రావిపూడి గారు మొదటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఆయన, ఎందుకంటే నేను గమనించడం అంతే ఆయన నా అభిమాని కాబట్టి. మంగోలియన్ ఈయన, మళ్ళీ నేను గోపి చంద్ మంగోలియన్స్ సీలీలో కూడా ఒంగోలియనే. సరే ఆయన సినిమాలు చూస్తుంటాను మొదటి నుంచి. ఏంటి అంటే మన ముందు మా అన్నయ్య గారు అబ్బాయి కళ్యాణం సినిమా చేశాడు ఆయన పటాస్, దాంతో దాంట్లో మన సాంగ్ కూడా రీమిక్స్ పెట్టి. సరే దాని తర్వాత రకరకాల సినిమాలు చూస్తూ వచ్చాను, వైవిధ్యమైన సినిమాలు. సినిమాకి ఎటువంటి పోరిక లేకుండా అది నాకు ఆయన నచ్చిన క్వాలిటీ. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం ఒకే జోనర్ సినిమాలు, ఒకే హీరోతో సినిమాలు చేసే దర్శకుడిని చూసి మరి నాకు కథ తీసుకోవాలంటే ఆ హీరోకి సరిపడే కథ అని తెస్తారు నా దగ్గరికి. ఎట్టా వీలవుతుంది, నేను ఎలా షూట్ అవుతాను? సో అట్ట కాకుండా రకరకాల అందరు హీరోలతో రకరకాల సబ్జెక్ట్స్, అది కానివ్వండి లేకపోతే దాని తర్వాత రాజా ది గ్రేట్ కానివ్వండి, సరినీరు నీకెవడు కానివ్వండి, ఇంకా F2 F3 ఇవన్నీ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. చాలా గర్వపడ్డాను అనిల్ రావిపూడి గారి గురించి, ఎందుకంటే ముఖ్యంగా నా అభిమాని అతను. ఇలా వైవిధ్యం సినిమాలు చేసుకుంటూ తనకంటూ తను ఒక ప్రత్యేకతను తను ఆపాదించుకున్నాడు ఆయన అని ఒక గర్వం. సరే ఆ తర్వాత నాకు కొందరు ఉంటారు జీవితంలో, ఈ స్టీఫెన్ స్పీగల్బర్గ్ వాళ్ళు రకరకాల సినిమాలు చేసి ఫస్ట్ షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అయితే ఏంటి, దాని తర్వాత డ్యూయల్ ఏంటి, దాని తర్వాత జాజ్ ఏంటి, దాని తర్వాత జురాసిక్ పార్క్ ఏంటి, లేకపోతే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఏంటి, లేకపోతే ఈటీ ఏంటి, లేకపోతే షెండ్లర్స్ లిస్ట్ ఏంటి, ఇలా రకరకాల సినిమాలు చేసే డైరెక్టర్స్. అది చూసి ఎంతో ఆనందపడి ఆయన కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం ఈ సినిమా మీ ఇద్దరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు రకరకాల సినిమాలు పాత్రలు నాకు అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారులాగే మా నాన్నగారులాగే వాటిని ఛాలెంజ్గా తీసుకుని చేయడం, అలాగే దాన్ని బ్రహ్మాండంగా దానికి ఒక రూపం కల్పించడం, చాలా హోంవర్క్ చేసాం ఈ సినిమాకి. గెటప్ నుంచి కూడా యాస నుంచి తెలంగాణ మాండలికి యాస నుంచి కూడా చాలా చేసి చివరికి ఒక మంచి సినిమా ఆయన జోనర్కి భిన్నంగా. ఎలాగైతే ఆయన జోనర్ ఎప్పుడు సినిమాకి నేను అన్నట్టు పోలిక లేకుండా చేస్తూ వచ్చారు, అలాగే ఈ సినిమా కూడా ఉండాలి. కానీ నా సినిమా ఏంటో ఆయనకు బాగా తెలుసు, నేను చెప్పనవసరం లేదనుకోండి ఆయనకి. అటువంటి మంచి కథ వచ్చినప్పుడు సరే చేద్దాం ఒక ఛాలెంజ్, ఒక ప్రతిదీ ఒక ఛాలెంజే. ఒక సినిమా హిట్ అయితే మన రెండో సినిమాకి రిలాక్స్ అయ్యే పనే లేదు, మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవడం. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్ ఛాలెంజ్ ఎలాంటి ఛాలెంజ్ అంటే స్పర్ధతే బర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ సినిమాలో ఏ రంగంలోనూ ఫలితాలంతా ఆశాజనకంగా ఉండవు. అలాగే మాకు మేమేమే పోటీ, నాకు ఎవ్వరు పోటీ లేరు, నేను ఎవరు పట్టించుకోను, నా సినిమాలు నాకే పోటీ. సో అలా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఏం కోరుకుంటున్నారు ముందుగా అభిమానులు దృష్టిలో పెట్టుకుంటాను నేను. నా అభిమానులు భావస్థురాని జన్మాంతర సహృదాని అంటాం. అంటే పోయిన జన్మల వాసనతో ఎంతోమందిని ఈ జన్మలో పొందొచ్చు, కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అది ఏ విడదీ ఏ జన్మజన్మల అనుబంధమో విడదీయలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అభిమానం అనేది వెలకట్టలేనిది, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు, ఎటువంటి డబ్బుతో కొనేది కాదు. సో అటువంటి ముందు నా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుంటాను నేనేం చేశాను గతంలో, అది కూడా నెమరేసుకుంటాను ఒకసారి. అలా అక్కడించి పుట్టింది ఒక భగవంత్ కేసరి సినిమా. గెటప్ నుంచి చూస్తున్నారు ఆహార్యం, అలాగే వాచకం అంతా కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే ట్రైలర్లో కొన్ని వదిలేము. చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షక దేవుళ్ళ నుంచి. సరే ఇక తీసుకోవడం హావభావాలు, అంటే ఈ ముత్యాలు ఏటవాలుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా, ఏ రసమైనా సరే నవరసాల్లో అది పేథోస్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రౌద్రం కావచ్చు, ఎటువంటి ఈ ఒక రసాన్నైనా బ్రహ్మాండంగా నటీనటుల దగ్గర నుంచి ఆ టెక్నీషియన్స్ దగ్గర నుంచి రాబట్టుకోగలిగిన సత్తా ఉన్న మన ఇండస్ట్రీకి ఒక వరం అంటా నేను. చాలా గర్వంగా ఉంది ఇవాళ
ఆల్ ద బెస్ట్ మా అనిల్ రావిపూడి గారు. ఈ పాత్ర ఎలాంటిదంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాన్నగారు చేశారు సర్దార్ పాపారాయుడు కానివ్వండి, లేకపోతే కొండపిటి సింహం కానివ్వండి, బొబ్బులి పులి కానివ్వండి, సర్దార్ పాపారాయుడు కానివ్వండి, ఆ పాత్రలు లేవు నిజ జీవితంలో. నా సమరసింహారెడ్డి కానివ్వండి, నా నరసింహనాయుడు కానివ్వండి, లేకపోతే నా అఖండ కానివ్వండి, నా వీరసింహారెడ్డి కానివ్వండి, రేపు రాబోయే ఈ నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఈ పాత్రలు లేవు. నా పుస్తకాల్లో లేవు, ఎక్కడ లేవు. ఒకటి సృష్టించింది ఒక కథ, నే కథ అన్న పాత్రలన్నీ రకరకాలుగా సృష్టించబడతాయి. ఒక గెటప్ చూశారుగా, గెటప్ ఒక కొత్త గెటప్, ఇంకా ఇంకో గెటప్ ఉంది, తర్వాత మీరు చూస్తారు సినిమాల్లో చెప్పట్లేదు గమ్ము చెప్పను చూస్తారు సినిమాలో, అదే గమ్మత్తు. సో అద్భుతం, అవన్నీ ఉన్నట్టుగా మేక్ ఇట్ బిలీవ్ లాగా చేసే అవకాశం నాన్నగారి తర్వాత నాకు కలగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. కొన్ని నిజంగా జరిగిన పాత్రలు కూడా చేశాం, గౌతమీపుత్ర శాతకర్ణి అయితేనేమి, వాటన్నిటి కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆ సినిమాలాగే తప్పకుండా ఈ పాత్ర చిరస్థాయిగా, సినిమాతో పాటు ఆ సినిమాలో పాత్ర కూడా మా అందరి పాత్రలు, ఒక కాజల్ గారి పాత్ర అయితేనేమి, ఒక శ్రీలీల పాత్ర అయితేనేమి, లేకపోతే ఒక అర్జున్ రాంపాల్ పాత్ర అయితేనేమి, మా అందరి పాత్రలు శాశ్వతంగా నిలిచిపోయేటట్టు అద్భుతంగా మలిచాడు మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయనకి ఒక కృతజ్ఞత చెప్పకూడదు, ఎందుకంటే ఒక అభిమాని, నా ఇంకా మంచి సినిమాలు చేయాలని అందరితో పాటు నేను కూడా గర్వించే ఆల్రెడీ అద్భుతంగా ఇచ్చే ప్రూవ్డ్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇక ముందు మా కాంబినేషన్లో మరో ఇంకో అద్భుతం, మరొక విస్ఫోటనం జరగడానికి ఇప్పుడు ఆ సమయం సందర్భం, దేనికైనా ఒకేషన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ రావాలి దేనికైనా, ఏ రంగంలో అయినా. సో ఆ మరి ఒకేషను ఆ సర్కమ్స్టెన్స్ కోసం మళ్ళీ నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ దిస్ యూనిట్ అండ్ వన్స్ అగైన్ రేపు 19న విడుదల కాబోతుంది మా నేలకొండ భగవంత్ కేసరి. ఆశీర్వదించండి అని చెప్పడం కాదు, ఆశీర్వదిస్తారు, చూస్తారు ఈ సినిమా బ్రహ్మాండంగా. థియేటర్కి వచ్చి బాలకృష్ణ సినిమాలంటే ఇళ్లలో కూర్చొని చూస్తే అబ్బే బ్రో నాందో ఏముంటావు. రాజు తన వెనకన్న మందిని చూపిస్తాడు, ముండోడు తనకున్న ఒకే ఒక గుండెని చూపిస్తాడు. దట్ ఈస్ నేలకొండ భగవంత్ కేసరి బ్రో. ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ.